హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే ఎస్బీఐ బ్యాంక్ వారు తమ ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం కార్డు హోల్డర్స్ కు ఒక షాకింగ్ న్యూస్ ను ఇచ్చారు. అదేమిటంటే ఎస్బీఐ ఏటీఎం ఖాతాదారులు 10,000 రూపాయల కన్నా ఎక్కువ విత్డ్రా చేయాలంటే తమ వెంట ఏటీఎం సెంటర్ కు బ్యాంక్ అకౌంట్ కు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ ను కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ప్రకటనను ఎస్బీఐ వారు తమ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ మరియు ట్విట్టర్ పేజ్ లో విడుదల చేశారు. ఈ సెక్యూరిటీ ఆప్షన్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో మాత్రమే పనిచేస్తుందన్నమాట. ఎస్బీఐ ఏటీఎం కార్డును వేరే బ్యాంక్ ఏటీఎంలలో వాడితే ఈ సెక్యూరిటీ ఆప్షన్ పనిచేయదు. అలాగే వేరే బ్యాంక్ ఏటీఎం కార్డులను ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో వాడినా కూడా ఈ ఆప్షన్ పనిచేయదు. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో 10,000 రూపాయల కన్నా ఎక్కువ డ్రా చేయదలిస్తే వారి బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ నంబర్ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ నంబర్ ను తిరిగి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు 10,000 లోపు గనక డ్రా చేస్తే మీ మొబైల్ కు ఎలాంటి ఓటీపీ రాదు. ఇంత ముందు మాదిరిగానే మీరు డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఇది రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 8 గంటల వరకు 10,000 కన్నా ఎక్కువ డ్రా చేసే వారికి మాత్రమే ఓటీపీ అడుగుతుందన్నమాట. అంతలోపు డ్రా చేసే వారికి ఎలాంటి ఓటీపీ అడగదు. ఇలా 10,000 పైన ట్రాన్సాక్షన్స్ కు ఓటీపీ అడగడం అనేది జనవరి 1 నుండి అమల్లోకి రాబోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.